మనుషులను మనుషులు నమ్మలేని కాలం ఇది. అయితే సునకాలు మాత్రం విశ్వాసానికి కేరాఫ్. బుక్కెడు బువ్వె పెడితే చాలు, మనుషులతోనే ప్రయాణం చేస్తాయి. అందుకే చాలామంది కుక్కలను పెంచుకోవటానికి ఆసక్తి చూపిస్తుంటారు. విశ్వాసానికి మారుపేరిన కుక్క పేరిట ఓ వ్యక్తి ఏకంగా గుడికట్టేశారు, వార్తల్లో నిలిచారు. ఈయన పేరు ముత్తు. వయస్సు 82 సంవత్సరాలు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లా పిరమనకు రూచి. ఓ సునకాన్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు, ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. దానికి టామ్ అని పేరు కూడా పెట్టారు. 2010 నుంచి టామును పెంచుకున్నారు. అయితే 2021లో అల్లారుముద్దుగా పెంచుకున్న సునకం చనిపోయింది. దీంతో ముత్తు కుటుంబం తట్టుకోలేకపోయింది. పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమతో ముత్తు కుటుంబం టామ్ పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించారు. దీనికోసం 80,000 ఖర్చు చేశారు. కుక్క విగ్రహానికి ప్రతిరోజు పూలమాల వేసి నైవేద్యం సమర్పిస్తున్నారు. సునకంపై ముత్తు కుటుంబం ప్రత్యేకంగా ప్రేమను చాటుకుంటుంది. ముత్తు కుటుంబం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్గా మారింది. మూగజీవాల పట్ల ఈ కుటుంబానికి ఉన్న ప్రేమను చూసి అందరూ ఫిదా అవుతున్నారు.